సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో సాయిరామ్ అమ్మా నమస్కారం. సాయిరామ్ గురుజీ, నేను శ్రీప్రియ గురుజీ, చెన్నై నుంచి మాట్లాడుతున్నా. చెన్నై నుండి శ్రీప్రియ, ఎలా ఉన్నావమ్మా శ్రీప్రియ? చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో లేదు గురుజీ, అంటే ఈ మధ్య కొంచెం అంత బాగా పెరగట్లేదు గురుజీ, ప్రాబ్లం ఎండలో దీని వల్ల. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉండమ్మా లైన్ లో. నేను చెప్పింది రాసుకోమ్మా. ఓం ఓం క్రీం క్లీం క్రీం తర్వాత క్రీం తర్వాత క్లీం క్లీం కేఎల్ఈఎం శ్రీ సాయి శ్రీ సాయి షష్టి నమః షష్టి షష్టి నమః. ఇది రోజు ఒక 120 సార్లు చెయ్యమ్మా. ఏం కాదు, అన్ని ధైర్యం మనం అందులోంచి పడమ, అందులో పడం ధైర్యంగా ఉండగలం. సాయుధ రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.